తిమెమెత్తని హాస్యంతో తెలుగు సినిమాల్లో సుత్తి జంట చేసిన అల్లరి మీకు తెలిసిందే ఆ జంట మామిళ్లపల్లి వీరభద్రరావు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ఆ తరంలో రేలంగి రమణారెడ్డి కాంబినేషన్ల ఈ సుత్తి జంట ఎన్నో చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పారు కామెడీ పాత్రలే కాదు విలన్ వేషాలతో మెప్పించారు సుత్తి జంటలో ఒకరైన వీరభద్రరావు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యజమానికి కోపం వస్తే తన దగ్గర పనిచేసే గుమస్తాను లాగి ఒక లెంపకాయ కొట్టవచ్చు తిట్టచ్చు ఆ కోపం మరీ ఎక్కువైతే ఉద్యోగం పీకేసి బయటకు పొమ్మని చెప్పేయవచ్చు కానీ వేరే వాళ్ళ మీద కోపాన్ని తన గుమాస్తా మీద చూపించి అతనికి గుండు గీయించే యజమానిని ఎక్కడైనా చూశారా శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో తలతెక్క పరంధామయ్య ఉన్నాడు కదా అంటారా అయితే ఓకే మీదే ఊరు అని అడిగితే హైదరాబాదు సికింద్రాబాదు అంటూ వరుసగా ఓ పేర్లు అన్నీ ఏకరవు పెట్టే పాత్రలో కానీ నీ నవరంధ్రాల్లో మైనం కురుకుతాను రా కుంకా అనే తిట్లతో కానీ ప్రేక్షకులను అలరించిన నటుడు వీరభద్రరావు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో అడుగడుగున తల గోడక వేసి కొట్టుకుంటానని బెదిరిస్తూ ఇతర పాత్రలను బాధ పెట్టేసి ప్రేక్షకులను ఎంతో నవ్వించిన నటుడు వీరభద్రరావు తను సీరియస్గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించిన వీరభద్రరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని తల్లిదండ్రులకు ఏకైక సంతానం చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం నాటకాలు రెండవ ఇష్టం ఒక్కడే కొడుకు కావడంతో క్రికెట్లో దెబ్బలు తగులుతాయేమోననే భయంతోనే నాటకాలు ఆడుకోవడానికి అనుమతిచ్చారు వాళ్ళ పెద్దవాళ్ళు విజయవాడలోని ఏకేటిపి స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన నాటక పోటీల్లో పాల్గొని ఉత్తమ నటుడిగా బహుమతి గెలుచుకున్నారు నటన పట్ల ఆసక్తి పెరగడానికి అది తొలిమెట్టు ఆ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతూ నాటకాల్లో నటించేవారు యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు బీకామ్ పూర్తి చేసిన తర్వాత సిఏ చదవడానికి వైజాగ్ వెళ్లారు సిఏ పూర్తి చేయకుండానే మిత్రుల సలహాతో మళ్ళీ విజయవాడ వచ్చేసి ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ ఆర్టిస్ట్గా చేరి ఆ తర్వాత అనౌన్స్డ్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఎనభై మూడు వరకు రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు అక్కడ ఉన్నప్పుడే దాదాపు ఐదు వందల నాటకాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో తనే స్వయంగా రసమంజరి అనే నాటక సంస్థను నెలకొల్పి నాటకాల్లో నటించడం దర్శకత్వం వహించడం చేశారు వీరభద్రరావు వీరభద్రరావులోని ప్రతిభను గమనించి జాతర చిత్రంలో చిన్న వేషం వేయించారు దర్శకుడు ధవళ సత్యం ఆ తర్వాత ఎర్రమల్లెలు చిత్రంలో లాయర్ పాత్ర పోషించారు వీరభద్రరావు చచ్చు ప్రశ్నల వేయకో అనే ఓతుపదంతో అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత విప్లవ శంఖం సుబ్బారావుకు కోపం వచ్చింది కలహాల కాపురం మహాప్రస్థానం చిత్రాల్లో నటించారు వీరభద్రరావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో ఆయన నట జీవితం మలుపు తిరిగింది దర్శకుడు జంధ్యాల సృష్టించిన సుత్తి అనే పదం ఆంధ్రదేశంలో బాగా పాపులర్ అయ్యి వీరభద్రరావుని సుత్తి వీరభద్రరావుగా మార్చింది ఆ చిత్రంలో నటించిన వీరభద్రరావు వేలు సుత్తి జంటగా పేరు తెచ్చుకున్నారు ఇద్దరు కలిసి దాదాపు యాభై చిత్రాల్లో నటించారు నాలుగు స్తంభాలాట నాటికి వీరిద్దరూ పెళ్ళైన బ్రహ్మచారులు మద్రాసులో ఇద్దరు ఒకే హోటల్లో ఉండేవారు తర్వాత ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారు ఆఖరికి డబ్బింగ్ చెప్పడానికి కూడా ఇంత చనువుగా ఉన్నా ఒరే అంటే ఒరే అని పిలుచుకునేవారు కాదు ఏమయా వేలు అని వీరభద్రరావు పిలిస్తే చెప్పండి సార్ అనేవారు వేలు ఆయన కంటే ఆరు నెలలు పెద్ద వీరభద్రరావు వైజాగ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చాక ఇక్కడ వేషాలు లేక వేలు ఆందోళన చెందుతుంటే ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా కొన్ని వేషాలు కూడా ఇప్పించారు వీరభద్రరావు ఎన్నోసార్లు మాట సాయమే కాదు ఆర్థిక సాయం కూడా చేసేవారు యువ హీరోలందరితోనూ పనిచేశారు వీరభద్రరావు బాలకృష్ణ ఆయన ముఖ్య పాత్రదారులుగా బాబాయ్ అబ్బాయి చిత్రం వచ్చింది అలాగే జంధ్యాల దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రంలో కూడా బాలకృష్ణతో కలస నటించారు త్రిశూలం పల్లెటూరి మొనగాడు బెజవాడ బెబ్బులి ఆనంద భైరవి తదితర చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు మొత్తం ఎనభై ఐదు చిత్రాల్లో నటించిన వీరభద్రరావు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పైన తన నలభై రెండవ ఏట గుండెపోటుతో మరణించారు ఆయన చివరి చిత్రం చూపులు కలసిన శుభవేళ ఆయన మరణించే సమయానికి పది చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇక వీరభద్రరావు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య పేరు శేఖరి ఒక కొడుకు చక్రవర్తి కూతురు విజయనాగలక్ష్మి తండ్రి మరణించే నాటికి చక్రవర్తి ఇంటర్ చదువుతున్నారు తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ బాధ్యతలు ఆయనే స్వీకరించారు వీరభద్రరావు మరణించే నాటికి కొంతమంది నిర్మాతలు నాలుగు లక్షల దాకా బాకీ ఉన్నారు ఎవరెవరు ఎంత ఇవ్వాలో వీరభద్రరావు రాసి ఉంచడంతో వాళ్ళ చుట్టూ తిరిగి మూడు లక్షలు వసూలు చేశారు చక్రవర్తి చెల్లెలి పెళ్లి చేశారు అయితే బ్లడ్ క్యాన్సర్తో ఆమె ఇటీవల మరణించారు చక్రవర్తి ప్రస్తుతం ఏలూరులో ఉంటున్నారని సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి